నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకిచ్చిన ఆయుష్కాలం నిజముగా ఎంతో గొప్పది. ఈ భూమి మీద మనము తల్లి గర్భమంది ఏర్పడినప్పుడే మనం ఇలా ఉండాలి, నీవు ఇలా ఉండాలి, నీవు ఈ రీతిగా నడుచుకోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క తలాంతును ఆయన ఏర్పరిచి ఉన్నాడు. వాటిలో మనము నమ్మకస్తులుగా ఆ పనిని జరిగించి పరిపూర్ణముగా వాటిని నెరవేర్చే వారిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మీకు అప్పగించిన తలాంతు మీకు కష్టంగా ఉండొచ్చు, మీకు అప్పగించిన తలాంతు చేయలేనేమో అనిపించొచ్చు, దానిలో నేను నిలబడగలనా అనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, నేను అప్పగించున్నాను, దేనిని దానిని కొనసాగిస్తా, దానిని నడిపించేవాడను నేనే, కనుక అప్పగించాను కనుక నీవు దానిని స్వీకరించు, ఆ మాటను విని ముందుకు సాగు అంటున్నాడు. కనుక ఇశ్రాయేలీయులు అరణ్య మార్గములోను వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చిన తర్వాత వారి ప్రయాణం సముద్ర తీరాన ఆగిపోయింది. శత్రువులు వెనక తమ్ముడుతున్నారు. ఎందుకంటే ఐగుప్తులో అనేక తెగుళ్ళు చూసి బిడ్డలు వారి బిడ్డలు చనిపోయినా వారికి అనేక వేదనతో ఉన్నా వారి గుండె నిండా దుఃఖము, ఆ దేశమంతా నాశనమైనా ఆ దేశములో ఇంకా బ్రతుకు తెరువు చాలా కష్టమైన దేవుని ప్రజలను హింసించి వారిని ఎంతో బాధ పెట్టి ఆ శాపాన్ని వారి మీదకి కనులారా చూసిన వారు ఏం చేశారు చెప్పండి? దేవుణ్ణి ఇంకా దేవుని ప్రజలను హింసించడానికే బయలుదేరన్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి వారు ఆగిపోయినప్పుడు, ప్రభువా ఇందుకేనా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? ఈ యొక్క సముద్ర తీరాన వారి కత్తి హోతకు మేము గురి అయి ఇక్కడ సమాధి చేయబడాలా, ఇందుకేనా మమ్మల్ని తీసుకొచ్చిందని చెప్పి దేవుని మీదను మోషే మీద అలాగే అన్ని కార్యాలు అన్ని ఆశ్చర్య కార్యాలు కన్నులతో చూసిన విశ్వాసాన్ని అప్పటికప్పుడే కోల్పోయారు. కారణం ఏంటంటే ప్రాణభయం. ప్రాణభయం. దేవుడు మీ ముందు నిలబడి అనేక ఆశ్చర్య కార్యాలు మీరు కన్నులారా చూశారే, విన్నారే, వాటిని మీ ముందు జరిగించాడే. ఐగుప్తు తొలిసూలందరినీ కూడా మీ బిడ్డలలో ఏ ఒక్కరికి ఏ హాని తగల జరగకుండా వారి బిడ్డలందరినీ చంపివేశాడే. కనుక ఈరోజు నిన్ను ఈ సముద్ర తీరాన్ని తీసుకుని వచ్చి శత్రువులకు వారిని ఆ శత్రువులకు అప్పగిస్తాడా? ఎందుకు మీరు అధైర్యపడుతున్నారు? విశ్వాసం ఉంచండి దేవుని యందు. విశ్వాసం ఉంచితే ఆయన ఏమి చేస్తాడో ఈ రక్షణ మీరు చూస్తారు అని అక్కడ చూడండి. నిర్గమాకాండములో 14:19 అనుకుంటా చూడండి, యెహోవా రక్షణ నిలబడి ఊరకని చూడండి. చెప్పండి 13:13. అందుకు మోషే భయపడకండి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరకనే నిలుచుండి చూడండి. నేడు మీరు చూసిన ఐగుప్తీయులను ఇక ఎన్నడు చూడరు. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలని ప్రజలందరితో చెప్పి ఉన్నాడు. అందుకు మోషే భయపడకండి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణ మీరు ఊరకనే నిలుచుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ మీరు చూడరు. యెహోవా మీ పక్షమున నిలబడి ఉన్నాడు, మీ యొక్క సైన్యాధిపతిగా మిమ్మల్ని నడిపించే నాయకుడిగా ఉన్నాడు. ఆయన రక్షణ ఇప్పుడు మీరు నిలబడి చూడండి.
నిలబడి ధైర్యం తెచ్చుకొని చూడండి. ఇక ఎన్నడు మీ శత్రువులను మీరు ఇక వారు మిమ్మలను కలవరు, మీరు వారిని ఇక కలవనే కలవరు. కనుక మీరు నిలబడి చూడండి. ప్రభు సన్నిధిలో ఇంతవరకు మీరు అనేక శ్రమలు అనుభవించారు. మీ పక్షముగా ఇంత పోరాటం పోరాడి మిమ్మలను ఐగుప్తు దేశములో నుండి ఆ బానిసత్వంలో నుండి ప్రభు మిమ్మల్ని తీసుకుని వచ్చింది ఇక్కడ సమాధి కార్యక్రమం చేయడానికి కాదు, మిమ్మలను సజీవులుగా నిలబెట్టడ కొరకు పాలు తేనెలు ప్రవహించే దేశములో నడిపించడానికి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఆనాడు దేవుని రక్షణ చూశారు. సముద్రములో శత్రువులందరూ కూడా ఆరిన నేల మీద వీరు వెళితే వారేం చేశారు చెప్పండి? ఆ వారిని పరుగులతో వారి వెనకాల ఇశ్రాయేలీలను తమిరిన శత్రువులు నీటి ఏం చేశారు చెప్పండి? దేవుడు నీటి జలముల చేత వారందరినీ కూడా కప్పివేసి చంపివేశాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడి పక్షముగా, దేవుడు మన పక్షముగా నిలబడి ఉంటే మనకు విరోధి అనేవాడు ఎవడు లేడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడా? దేవుడు నీవు దేవుని పక్షాన, దేవుడు నీ పక్షాన ఉండాలంటే నువ్వు దేవుళ్ళో నిలబడాలి. అందుకే దేవుడు ఏమన్నారు చెప్పండి? రోమాపత్రిక మనం చదువుకున్నాం 8వ అధ్యాయంలో, ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఉన్న వారులారా మీకు ఏ శిక్షా విధి లేనే లేదు. ఇప్పుడు ఇక లేనే లేదు. కనుక మీ సహనమును ఎవరికి తెలియపరచండి? సకల జనులకు తెలియపరచనివ్వండి. శ్రమ కలిగినప్పుడు కృంగిపోక, శ్రమ కలిగినప్పుడు దేవుని మందిరం విడిచి వెళ్ళిపోక, శ్రమ కలిగినప్పుడు మీరు అటు ఇటు చూడకుండా దేవుని వైపే నిలబడి చూడండి. ఆయన రక్షణ మీ సమీపముగా ఉన్నది కనుక ఆయన మిమ్మలను శోధించే ప్రతి శోధ నుంచి మీరు ఇప్పుడు విడుదల పొందుతారని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, మత్తయి సువార్త, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని, మంచి ఫలములను ఫలించని ప్రతి చెట్టును నరకబడి నరకబడి అగ్నిలో వేయబడును, అగ్నిలో వేయబడును. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఇప్పుడే ఏమన్నారు చెప్పండి? ఇప్పుడే చెట్టు గొడ్డలి వేరున పెట్టబడి ఉన్నది. అందుకే దేవుడు అన్నాడు, ఇప్పుడే ఈ చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది అంటున్నాడు. ఎందుకని గొడ్డలి చెట్టు వేరును ఎందుకు పెట్టారు? దేవుడు అంటున్నాడు, ఆ చెట్టుకు నేను ఎంతో చేశా, ఆ చెట్టు ఆ బ్రహ్మాండంగా ఫలించడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశా, అది ఏ భూమిలో నాటబడాలో, సత్తువ కలిగిన భూమిలో ఏ రీతిగా నాకు అనుకూలతగా ఏ రీతిగా ఫలాలు ఇవ్వాలో, ఆ భూమిలో ఏ భూమిలో ఉంటే ఈ చెట్టు అధికముగా ఫలిస్తుందో ఆ చెట్టుకు చేయవలసిందంతా నేను చేశా, ఆ చెట్టుకు చేయవలసిందంతా చేశా. కనుక ఆ చెట్టు ఎంతగానో ఫలించుద్దని నేను చూసా. ఆకాశమంత విశాలముగా పెరిగింది, భూతలమంతా కూడా కమ్మివేసింది. దానియేలు గ్రంథము చూడండి 4వ అధ్యాయము 11వ వచనములో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. దానియేలు గ్రంథము బ్రహ్మాండమైనదాయను, దాని పైకొమ్మలు ఆకాశం కంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనపడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను, దాని నీడను అడవి జంతువులు పండుకొనెను,
దాని కొమ్మలలో దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను ఆకాశ పక్షులు కూర్చుని ఉండెను సకల మనుషులకు సకల మనుషులకు చాలునంత ఆహారము చాలినంత ఆహారము దాని యందు ఉండెను దాని యందు ఉండెను మరియు మరియు నేను నా పడక మీద నేను నా పడక మీద పండుకొని ఉండి పండుకొని ఉండి నా మనసునకు కలిగిన నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా దర్శనములను చూసుచుండగా జాగారుకుడగు జాగారుకుడగు సరే అక్కడ ఆపుదాం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం అక్కడే రాజు రాజు బబులోనులో ఆ 29వ వచనం 12 నెలలు గడిచిన పిమ్మట 12 నెలలు గడిసిన పిమ్మట రాజైన అతడు తన రాజధానియగు అతని యొక్క రాజధానియందు బబులోను నగరియందు 20 ఆ తప్పని ఆ బబులోను నగరనందు బబులోను నగరమందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహా విశాలపట్టణమును ఈ మహా విశాలమును నా బలాధికారమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను నా ప్రభావమును కనపరుచుటకై నా రాజధాని నగరముగా నా రాజధాని నగరమందు నేను కట్టి ఇంచినది కాదా కాదాని తనలో తాను అనుకొనెను తనలో తాను అనుకొనెను రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను ఏదనగా ఏదనగా రాజుకు నెబుకద్నెజరు రాజుకు నెబుకద్నెజర్ ఇదే నీకు ప్రకటన సాల్ అక్కడ ఏమంటున్నారు చెప్పండి అతను 12 నెలల కిందట జరిగిన దర్శనం ఇది 12 నెలల కితము అతను ఎలా ఉన్నాడు చెప్పండి ఆ రాజు ఈ భూతలమంతా కూడా అతని యొక్క 11వ వచనములో ఆ చెట్టు వృద్ధి చెంది బ్రహ్మాండమైనదై దాని కొమ్మలు ఆకాశ విశాలమంతా ఎత్తుగాను దాని ఆకారము భూతలమును విశాలమును ఉన్నది దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనపడెను అందులో సమస్త జీవకోటికి సాలినంత ఆహారముండెను దాని నీడన అడవి జంతువులు పండుకొని ఉండెను కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చొని ఉండెను సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందు ఉండెను ఆ రాజుని దేవుడు ఎంత ఆశీర్వదించాడు ఆ రాజుని ఎంత ఆశీర్వదించాడు చెప్పండి ఆకాశమంత ఎత్తుగా ఎత్తాడు భూతలమంతా కూడా అతని గురించి విశాలమైన ఈ భూతలం మీద ఇంత గొప్ప రాజు సమస్త అధికారము కలిగిన వాడు అనేక ఆశీర్వాదాలు కలిగిన వాడు ఆయన రాజ్యములో సమస్త జీవకోటికి సాలినంత ఆహారము సమృద్ధిగా పెట్టగలిగిన వాడు సమస్త జీవరాశి కూడా ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు ఆహార కొరత లేకుండా అంత విస్తారమైన ఆ ఒక చెట్టుగా ఆయనను ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రము అలా అంత విశాలమైన వాడు అంత సొగసైన వాడు అంత అందమైన నగరాన్ని కట్టించుకున్నాడు అతను ఆలోచిస్తున్నాడు ఇంత గొప్ప రాజుని ఇంత అధికారము కలిగిన రాజుని వేరే ఒక రాజుని నేను ఎంత చూసినా ఎవరు నా కంటి కనపడనే కనపడటలేదు నేనే గొప్ప రాజుని నేనే ఇంత ధనవంతుడను నేనే అధికారిని నన్ను మించిన వారు ఈ భూమి మీద లేరు అని తనలో తాను అనుకుని ఆ పట్టణము ఒకరోజు ఆ తన యొక్క నగరాన్ని చూసుకోవటానికి బయటకు వెళ్ళి ఆ నగరాన్ని తాను కట్టించిన నగరాన్ని తన యొక్క వైభోగాన్ని తన యొక్క ప్రజలను తన యొక్క అధికారాన్ని ఒక్కసారి మనసులో తెచ్చుకుని ఎంతో మనసులో ఏమాలోచిస్తున్నాడు చెప్పండి నా అంత గొప్పవాడు లేనే లేడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నేను తప్ప ఇంత అధికారము కలిగిన వాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా ఇది నా జ్ఞానం నా బలము నా యొక్క ఆ ఆశీర్వాదము ఈరోజు నా జ్ఞానము చేత నేను ఇంత
అధికారాన్ని నేను సంపాదించుకోగలిగి ఉన్నాను అని అతిశయపడ్డాడు. అతిశయపడ్డగాని అతిశయపడి వెళ్ళి ఆ సంతోషముతో పడుకొని మంచం మీద సంతోషంగా పడుకోగాని పరలోకములో దేవుడు ఒక దర్శనాన్ని అతనికి కనపడింది. ఏమంటున్నారు చెప్పండి? పరలోకములో జాగారకుడొకడు ఏం కనపడి అక్కడ ఏమంటున్నారు చెప్పండి? పరలోకములో జాగారకుడకు ఒక మనిషిడు ఆకాశములో నుండి దిగి వచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటన చేసెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయండి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టండి, అయితే అది మంచునకు తడిసి పశువులవలే పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుమును ఇత్తడి కలిపిన కట్టుతో కట్టించి పొలములో దానిని గడ్డి వలె భూమిలో దానిని విడవండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ ఆకాశముల నుండి దేవుని యొక్క దూత బయలుదేరింది. దేవుని అతనిని అతను ఎప్పుడైతే సంతోషముతో ఇదంతా నా అధికారం, నా బలము, నా జ్ఞానము, ఇంత అధికారము, ఇంత బలము కలిగిన వాడు ఎవడైనా ఈ భూమి మీద ఉన్నాడా అని తన మనస్సులో అనుకొనగానే దేవుడు ఆ మాట విన్నాడు. ఆ చెట్టును పెంచినవాడు, ఆ పెట్టును మంచి స్థలములో నాటి అది వృద్ధి చెంది బహుగా ఫలించాలి అని దేవుడు ఎంతగానో దాని మీద ఆశ కలిగి సమస్త జీవరాశులకు ఆహారముగా ఈ రాజు ఉండాలి అని, ఆ రాజు నిత్యము నన్ను ఆరాధించేవాడిగా ఉండాలి, ఈ ప్రజలందరూ కూడా నన్ను ఆరాధించేవారిగా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. సమస్త జీవరాశులకు ఆహారాన్ని ఇక్కడ నేను సిద్ధపరచా ఈ రాజు ద్వారా, అలాగే ఈ స్థలములో అతనిని ఒక మంచి చెట్టుగా ఆకాశమంత విశాలమైన చెట్టుగా నేను నాటి ఉన్నాను. కానీ ఆ చెట్టు ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు గర్వించింది. గర్వము కలిగి తనలో తాను నా అంత అందము సొగసైనది, నా అంత గొప్పతనము ఎవరికన్నా ఉందని చూస్తే ఎవరు కూడా ఆ రాజుతో సరిసమానమైన వారు లేరు. దేవునికి స్తోత్రము. అలా తక్షణమే దేవుని యొద్ద నుండి తీర్పు బయలుదేరింది. నువ్వు వెళ్ళు అని చెప్పి ఆకాశములో నుండి దేవుని దూత వచ్చి అక్కడ ఈ చెట్టును నరికివేయండి. ఎలా చెప్పండి? కొమ్మలను కూడా నరికివేయండి, కొమ్మలు నరికివేయండి, పక్షులను ఎగరగొట్టండి, సమస్త జీవకోటి అక్కడున్న వాటన్నిటినీ కూడా చెదరగొట్టండి, ఆ మొద్దును మాత్రము ఎందుకంటే కొమ్మలన్నీ నరకండి, ఆకులన్నీ దాన్ని చెదిరివే ఏమన్నారు చెప్పండి? ఆకులన్నీ చెలికివేయండి, ఆ పళ్ళు గిళ్ళు అన్నీ పారవేయండి, ఇక దానిలో ఏ ఆకు కనపడకూడదు, ఏ ఫలము కూడా ఆ చెట్టులో ఇంకా ఫలింపనే ఫలింపకూడదు, దానిని ఇనుము ఎత్తడితో కలిపిన కట్టు దానికి కట్టండి, ఏడు కాలముల వరకు కూడా ఇక ఆ చెట్టు మరలా దానిలో చిగురు రానే రాకూడదు. దేవునికి స్తోత్రము. అలా సమస్తము చేయగలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడికి వందనాలు, అయ్యగారు వందనాలు, అమ్మగారు వందనాలు, ఇక్కడ కూడి ఉన్న జనాలందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు హెచ్ఐవి అండి, 3 సంవత్సరాలు దాటిందండి నాకు హెచ్ఐవి వచ్చి. హెచ్ఐవి వచ్చినప్పుడు నేను చాలా 3 నెలలు మాత్రం మంచంలోనే ఉన్నానండి. మంచంలో ఉండి చాలా బాధపడ్డానండి. చాలా బాధపడిన తర్వాత విజయవాడ హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ముందు కాడ నేను అసలు ఆటో కాడ ఎక్కలేని పరిస్థితి అండి. కాళ్ళతో మోకాళ్ళతో ఆటో ఎక్కేవాడినండి. అట్టగా 3 నెలలు వెళ్ళానండి హాస్పిటల్కి. 3 నెలలు వెళ్ళినా కానీ ఏం తగ్గలేదండి. తగ్గపోయేసరికి నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తానే తిరుగుతూ ఉన్నానండి. రోజుకు 10 పిల్లలు పైన వేసుకునే ఉండండి, 10 టాబ్లెట్లు వేసుకునే ఉండండి.
పది టాబ్లెట్లు వేసుకునేవాడిని అప్పుడు మన మామూలుగా హాస్పిటల్కి వెళ్తా ఉన్నాం కానీ మూడు నెలల తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నా వల్ల కాదు క్లైమాక్స్కి వచ్చాడు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది నా వల్ల కాదని చెప్పిన తర్వాత నున్నలో హెచ్ఐవి హాస్పిటల్ ఉందండి అక్కడ జాయిన్ చేయమని చెప్పారండి అక్కడ జాయిన్ అని చెప్తే మా ఆవిడ మా పిల్లలందరూ ఏడ్చారండి చాలా బాధపడ్డారండి మా అన్నయ్యళ్ళు మా వదిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ జబ్బు చేసింది చచ్చిపోతాడు ఎప్పుడు చచ్చిపోతాడు తెలియదని చెప్పి చుట్టాలందరికీ అందరూ చెప్పారండి చెప్పినా సరే సరే దేవుడే ఉన్నాడని చెప్పి నేను మన మామూలుగా రంగా కనపడితే అమ్మగారికి చర్చికి వస్తానని చెప్పి రంగా చెప్పానండి రంగా చెప్తే రంగా అడిగాడండి సరే రంగా చెప్పిన తర్వాత ఈ మధ్యలో మాకు మక్కాయి వచ్చిందండి సొత్తానికి వచ్చినప్పుడు మక్కాయి అందండి మన మామూలు ఎన్టీపీసీ దగ్గర చర్చి ఉందయ్యా అమ్మగారయ్య గారు బాగా ప్రార్థన చేస్తారు అక్కడికి వెళ్ళని చెప్పిందండి అప్పటికి నా నోరంతా పూచిపోయి ఒళ్ళంతా బొబ్బలు బొబ్బలకు వచ్చింది నా పరిస్థితి మరీ దారుణంగా చచ్చిపోయేటట్టు ఉన్నా నేను సర్లే అని చెప్పి రంగా కనపడితే రంగా చెప్పా రంగా ఏమన్నాడంటే సరే నేను అమ్మగారికి అయ్య గారికి చెప్తాను మరి నువ్వు వస్తావని అడిగాడండి వస్తానని చెప్పాను చెప్పిన తర్వాత రంగా 10 రోజుల తర్వాత మళ్ళీ రంగా అడిగాడు అడిగితే ఆ రోజు నేను రాకుండా నున్న పనుండి వెళ్ళాను రాజారెడ్డికి వద్దని అయితే అక్కడికి వెళ్ళాను ఆడికి వెళ్ళిన తర్వాత రంగా అక్కడికి వచ్చాడు ఆడికి వచ్చి మరి అమ్మగారు అయ్య గారు పార్థన రమ్మన్నారు మరి వస్తావని అడిగాడు అడిగితే నేను అన్నాను ఏ మాయ మాటలు చెప్పి నేను ఇప్పుడు రానులే నాకు పని ఉందని చెప్పి అక్కడే భోజనాలు పెడుతుంటే భోజనాల దగ్గర ఉన్నా నేను ఉన్న తర్వాత అక్కడ భోజనం చేసి మళ్ళీ ఇంకొక అరగంటకి మళ్ళీ ఏరే సార్ భోజనానికి వెళ్ళా ఆ రోజే రెండుసార్లు భోజనం చేశా ఈ సన్నిధి రా ఈ సన్నిధికి వస్తాననుకున్న తర్వాత నాకు ఆ కార్యక్రమం జరిగింది అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడ అడిగింది రంగా వచ్చాడు నీకోసం మరి చర్చికి వెళ్ళదింటి అని అడిగింది అడిగితే నేను అన్నాను నా ఇలా ఇలా జరిగింది రెండుసార్లు భోజనానికి వెళ్ళాను నాకు అరుగుదల బాగుంది మరి ఆ సన్నిధికి వెళ్దాం అనుకున్నానని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత ఇక్కడ సన్నిధికి వచ్చాను వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యారు నన్ను అడిగారు అమ్మగారు అడిగారు ఏంటయ్యా నీ పరిచితి అని అడిగారు అమ్మగారితో ఏం చెప్పానంటే నేను నా గుంట్లో టై పట్టించాను ఏదో షుగర్ అని చెప్పి అమ్మగారి అమ్మగారు ఏమన్నారంటే ఒంట్లో ఉన్నది దాచుకోమాకయ్యా ఉన్నది మొత్తం చెప్పన్నారు అప్పుడు అమ్మగారి చెప్పా చెప్పిన తర్వాత అమ్మగారు నీ ప్రార్థన చేస్తానయ్యా అని చెప్పి చెప్పారు జరిగింది అది గొప్ప సాక్షిని దేవుడు జీవించిన కాక 7 వారాలకి నాకు స్వస్థత వచ్చిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత 7 వారాలకి నాకు పూర్తిగా నయమైపోయింది నా ఆరోగ్యం బాగుంది 7 వారాలు జరిగింది 7కి వచ్చిన తర్వాత కూడా 1 వారం 2 వారాలు కూడా వచ్చిన వాళ్ళు చెప్పారు నువ్వు 7 వారాలు వచ్చిన తర్వాత నీ స్వస్థత వచ్చింది బాగుంటుందని చెప్పి చెప్పారు అప్పటి నుంచి నేను అంతకుముందు నాకు ఆరోగ్యం బాగానప్పుడు 1 ఇడ్లీ 2 ఇడ్లీ తినేవాడిని ఇప్పుడు 10 ఇడ్లీ తిన్నాను నాకు ఆరోగ్యం బాగుంది ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం బాగుంది ఈ గొప్ప సాక్షిని దేవుడు తీర్చింది కాక దేవునికి వందనాలండి మన ఈ పరిశుద్ధ సంఘానికి అద్భుతమైన మరి అయ్యగారికి అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను సంఘానికి వచ్చిన అందరికీ వందనాలు నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నాను 2018లో ఈ సన్నిధికి వచ్చానండి దేవుడు ఉద్యోగం రాకముందు వచ్చాక కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు నా జీవితంలో ఆ అద్భుత కార్యాల్లో నా ఒక కానిస్టేబుల్ జాబ్ ఒకటి మరి అలాగే కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నప్పటి నుండి ఎన్నో దేవుడు ఎన్నో శ్రమల నుండి ఎన్నో ఇబ్బందుల నుండి దాటించి నన్ను మరి ఇప్పటి వరకు రక్షిస్తూ వచ్చారు దేవుని కృతజ్ఞత కలిగే ఉంటున్నాను మరొకసారి 2 సార్లు నా జీవితంలో గొప్ప కార్యం చేశారండి ఊహించలేని కార్యాలు మరి ఈ సన్నిధికి వచ్చాక ఏంటంటే కుడికన్ను స్వస్థత కోల్పోయి అది చూపు కోల్పోయిందని ఆల్రెడీ చెప్పి మీ అందరిలో ప్రార్థనలో పెట్టమని చెప్పి అడిగి ఉన్నాను కూడా సెప్టెంబర్లో కంటి సమస్యతో బాధపడ్డాను కుడుకన్ను మరి అలాగే సన్నిధికి వచ్చి ఆ మూలన బయట మోకాళ్ళేసి మోకాళ్ళపై ఏడుస్తూ అడిగానండి ఎస్సయ్యా నిన్నే నమ్ముకున్న నాకు నీ యొక్క అద్భుత కార్యాన్ని మరోసారి నా జీవితంలో జరిగించు నన్ను ఎందుకు ఇలాగా నా యొక్క ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో కన్నీటితో ప్రార్థించి నా కన్ను స్వస్థత పడాలని చెప్పి ఎంతగానో ప్రార్థించుకున్నానండి ఏడ్చానండి హాస్పిటల్కి వెళ్ళాను 3 హాస్పిటల్ తిరిగాను ఈ లోకానుసారమైన ఈ శరీరంలో మరి ఈ మరి వైద్యపరంగా అవసరం ఉంది మరి వైద్యం నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు లేజర్ కూడా చేశారు లేజర్ ట్రీట్మెంట్ కూడా చేశారు ఇలా చూస్తుంటే ముందు బ్లాక్ అయిపోయేది కనిపించేది కాదు చాలా ఏడ్చాను నేను చేసే రైటర్ కింద చేస్తున్నాను నా ఆఫీస్లో చాలా సతమతం అయిపోయేవాడిని సిస్టమ్ మీద ఎక్కువ ఉండాలి వర్క్ లీవ్ పెట్టుకుని వెళ్ళాలా
ఇప్పటివరకు లీవ్స్ ఎప్పుడు వాడలేదు అదే రిమార్క్ ఉండకూడదు ఇంకొకటి నా దేవుడు నాకు ఉన్నాడు అని భారం వేసి అలాగా కుడికన్ను ప్రాబ్లం ఉండగా సరే దేవుని స్తుతించుకుంటూ మరి వర్క్ చేసేవాడిని హాస్పిటల్లో కొద్ది ట్రీట్మెంట్ చేశారు అప్పటికి నెరవేరలే అప్పటికి సరవలేదు అప్పుడు మరోసారి ప్రార్థన చేసి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను నన్ను సాక్షిగా నిలబెట్టు అని మరి ఎంతగానో ఏడ్చి ప్రార్థించుకుని మరి సన్నిధి నుంచి వెళ్ళాను వెళ్ళాక నేను కొద్దిగా ఉద్యోగ రీత్యా మంగళగిరి ట్రాన్స్ఫర్ అది షిఫ్ట్ అయ్యానండి ఇంటికి ఇల్లు మారాను అంత దూరం అయినప్పటికీ కొన్ని ఆటంకాల వలన అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది సన్నిధి రాలేకపోయాను ఒక నెలన్నర అలాగా తర్వాత మళ్ళీ రావడం మొదలైంది దేవుని మహాకృపను బట్టి నాకు కుడుకన్ను ఇప్పుడు ప్రస్తుతం బాగా కనిపిస్తుందండి దేవునికి స్తోత్రం ఇది నా జీవితంలో డాక్టర్లు చెప్పేశారండి ఏమంటే మీకు 7 లేయర్స్లో ఒక లేయర్ కనిపించదండి కంప్లీట్ 10% డ్యామేజ్ అయింది అది మీరు మీరు నమ్ముకున్న మీ దేవుడి మీద ఆధారపడి ఉండడం తప్ప వైద్యపరంగా అయితే మీరు చేయించుకున్న వేస్ట్ బిళ్ళలు తీసుకున్నా ట్యాబ్లెట్స్ తీసుకున్నా మరి ఎటువంటి డ్రాప్స్ చేసుకున్నా అది తాత్కాలికం ఆ విషయం మరి అమ్మగారికి అయ్యగారు కూడా చెప్పానండి ప్రార్థనలో పెడతామన్నారు అలా అన్నాక ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను దేవుడు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకు పూర్తిగా నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇలా చూస్తే నా ముందేం కనిపించేది కాదండి కుడుకంతో దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేశాడు దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను నేను